సమాధాన కర్తయ్యకు దేవుడు సాతానును గణేష్ వీర దామోదర సాగరకరణ పెట్టుకున్నాడు పొడుగా పొడుగ్గా. కానీ మరి సాతాను అనుచరుడైన నిజం నేను మళ్ళీ నీ కోసం రాబోతున్నాను విశ్వసిస్తున్నావా? చనిపోతే నీకు పల్లపులు కావాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వేం చేస్తున్నావు? ఏం చేయగలుగుతున్నావు? ఈ ప్రభు ఇండియాలో పుట్టాడు, తమిళనాడులో పుట్టాడు, తమిళ భాష మాతృభాష. ఎవరు ఆయన నల్లగా ఉన్నాడు, ఆయన పేరు పలానా అని నోటికి వచ్చినట్లుగా ఆయన కోసం తప్పుడు వ్రాతలు రాస్తుంటే కనీసం అది తప్పని చెప్పడానికి నీకు నోరు రావటం లేదంటే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి నీకు అర్హత లేదు. తప్పని చెప్పలేవా? చెప్పితే ఒకవేళ కేసులు పెడతానన్న భయం, ఒకవేళ గట్టిగా అరిస్తే మా తీసుకెళ్ళి ఎక్కడ జైలే పెడతానని భయపడుతున్నావా? భయపడకు. ఒకవేళ కేసులక ఒకవేళ జైలుక మేముంటాం, మీరు మా వెనక ఉండండి చాలు. ముందు మేముంటాం, మా వెనక మీరుంటే చాలు. మా వెనక ఉండండి, పొద్దున్న రండి, మాతో కలిసి రండి, కష్టపెట్టండి. ప్రభు కొరకు నడుస్తున్నాను. ఏంటండి ఎంత ఆనందం? నేను నా ప్రభు కోసం కదులుతున్నాను, నా ప్రభు కోసం నేను వెళుతున్నాను, నా ప్రభు కోసం గొంతెత్తుతున్నాను, నా ప్రభు కోసం గల విప్పుతున్నాను. నువ్వు ఎన్ని అడుగులు వేసితే నువ్వు వేసే ప్రతి అడుగు పడేది సాతాను తల మీద. అందుకే సాకర్ వంశం సాతాను వంశం అని శ్లోకం అడిగిమన్నాను. ఎవరు సావర్కర్ కుటుంబం, అది సాతాను కుటుంబం. ఏదో జరుగుతుందని భయపడకండి. ఏమి జరిగినా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆలయ క్రిస్టియన్ కౌన్సిల్ ఇక్కడ ఉన్న కళాశాల విద్యార్థులుగా మేమంటాం దానికి ముందుగా. అది ఏం చేస్తారు? ఏం చేస్తారు? కేసు పెట్టండి, నా ప్రభుత్వం కేసు జైలుగా వెళ్దా. నిజం చెప్తే సంఖ్యలు పడతాయని భయపడ రోడ్డు ఎక్కితే ఏం జరుగుతుందన్న అందం జరుగుతున్నారా? ఏం జరుగుతుంది? దాని ఇప్పుడు మీ కాళ్ళ కింద చిటక తొక్కాలని అనుకుంటున్నారా? నిజంగా మీ కాళ్ళ కింద చితక తొక్కాలని మీరు అనుకుంటే రండి, రేపు ఉదయం 9 గంటలకు ట్రైనింగ్ గ్రౌండ్లో కలుసుకుంటాం. అక్కడ నుంచి మీరు తొక్కుతూ వెళ్ళేది ఎవరినో తెలుసా? వాటిని, వాడు రాసిన పుస్తకాన్ని, తప్పుడు రచనలు, వీటన్నిటి తొక్కుతూ ప్రభు కోసం జయకేంద్రాన్ని ఎగురు వేసుకుంటూ ప్రభు ఎంత గొప్పవాడు అని, ఎంత పరిశుద్ధుడో నడుస్తూ వీధులన్నీ పిక్క పిల్లలా తిరగలుగుతుంది. పోరాడి పోయేది ప్రాణంలోకి మీరు రండి. ఆయన నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు రక్షకుడని, కలవరి శిలువలో తన ప్రాణం పెట్టిన దేవుడని ఈ లోకమంతా తెలుసుకొని లాగున ప్రభు నీ కృపా మాత ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. రావద్దు రావద్దు, క్రీస్తు జోలికి రావద్దు, రావద్దు రావద్దు, క్రీస్తు జోలికి రావద్దు. Come on.
బొమ్మలే ఈ లోకమంత అందరిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో మహనీయులు బొమ్మలే ఎన్ని పెట్టిన ఈ లోకమంత వీడిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో అతడి విప్లవం ఆపలేవు నీవు తెలుసుకో దొంగలను నరహంతకులందరినో మార్చాడు నేరం చేసిన వారిని అందరినో మార్చాడు చంపే ధైర్యం నీకుంటే చచ్చే ధైర్యం నాకుంది ఇదే మనిషిని మార్చడానికి క్రైస్తవుడు నేనయ్యా నీలా చంపాలనుకుంటే నీకంటే ధైర్యంగా చంపగలను నీలా చంపమని దేవుడు చెప్పలేదు అరగడానికి రాలేదు దేవుని వైపు నడిపించడానికి వచ్చాను ఆంధ్రజ్యోతి నవ తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రికలు ఈ మనకు మరి క్రీస్తు గురించి తప్పుగా రాస్తుంది ఈ దేశంలో క్రైస్తవులు లేరనుకుంటారా క్రైస్తవులకు రోషన్ లేదనుకుంటారా క్రైస్తవులు కనుక పెరగబడితే ప్రపంచ దేశాలు తల్లకిందులైతే ఉన్న సంగతిని సెంట్రల్ గవర్నమెంట్ ని స్టేట్ గవర్నమెంట్ ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మీరు ఎవరి జోలికి వచ్చినా పర్వాలేదు కానీ యేసు క్రీస్తుతో పెట్టుకుంటే మీరు కన్నుమరుగై పోతారని ఖచ్చితంగా సమర్థించండి ఈ రోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ దాని ప్రకారంగానే మేము ఏ ఒక్క వ్యక్తిని దూషించటం కానీ ఏ మతంలో ఉన్న వ్యక్తిని కించపరచడం కానీ ఏ గ్రంథాల మీద ఇప్పటి వరకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు వందలాది మంది క్రైస్తవులు గొంతులు పిక్కటిల్లేలా క్రీస్తుకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ చిన్నపిల్లలు స్త్రీలు వృద్ధులు పురుషులు కూడా ఎండలు సైతం లెక్క చేయక యేసుక్రీస్తు కోసం అరుస్తూ నినాదాలు చేస్తూ వస్తుంటే వాళ్ళకి వినపడలేదా కనబడలేదా క్రీస్తు వ్యతిరేక పత్రికలు ఇవన్నీ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాయి పత్రికలని ఈ దేశం పైన మీకు ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉందని చెబుతున్నాను అటువంటిప్పుడు ప్రేమించే మనసు లేదా ఆ ధర్మం నీకు చెప్పలేదా నా యేసు చెప్పాడు నిన్ను వారిని పరువు వారిని ప్రేమించు అన్నాడు నా యేసు ఈ రోజు వరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం అందుకే క్షమిస్తున్నాం ఎవరో 1946 బిఫోర్ ఇండిపెండెన్స్ సావర్కర్ అన్న వాడు రాసిన ఒక చెత్త పుస్తకం
వాడు మత ఛాందసవాది, మత లేని ఒక మత ఛాందసవాది యేసుక్రీస్తు తమిళనాడులో పుట్టాడంటే ఆ వార్తను పెద్దగా చేసి చూపిస్తావా నువ్వు? ఒకవేళ అది నిజమని నువ్వు నిలబడగలిగితే ఈ రోజు మళ్ళా చెప్తున్నాను సభాముఖంగా ప్రజలందరి మధ్య కమ్ము నడిపొట్టున కేకలేసి మరీ చెప్తున్నావు, ఆలీడర్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఏ ఒక్కడైనా యేసుక్రీస్తు ఇండియాలో తమిళనాడులో పుట్టాడని నిరూపించే సత్తా వాడికి ఉంటే పిలవండి బహిరంగ పోటీకి. కనుక వద్దు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలని ఒకనాడు మన దేశ ప్రధాని చెప్పిన మాట నిజం. మమ్మల్ని లేపకండి, పౌరుషం లేదనుకోకండి, మీకంటే ఎక్కువ ఉంది పౌరుషం. కారణం కొటమ సింహాలు మీ నమ్మిన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం. క్రీస్తు జోలికి రాకండి, క్రైస్తవుల జోలికి రాకండి, క్రైస్తవుల సహనాన్ని దయచేసి పరీక్షించకండి. భవిష్యత్తులో యేసుక్రీస్తు కోసం ఏదైనా రాయాలని మీరు అనుకుంటే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు ఉన్నారు, ఆయన పేరు చెబితేనే పారిపోతారు మీడియా వాళ్ళకి. అందరికీ తెలుసు భారతదేశం అంటే భిన్న సంస్కృతులకు నిలయం అని, భిన్నత్వంలో ఏకత్వం అని ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటుండే పనికి మారిన మత పిచ్చోళ్ళు ఎవడో ఏదో రాస్తే అది ఎంతవరకు నిజమని కూడా ఆలోచించకుండగా మీరు రాయటం అన్నది అది మీరు చేసిన ప్రధానమైన తప్పని మరోసారి ప్రజావేదికగా నేను మీకు తెలియజేస్తున్నాను. మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుందాం, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎంత గొప్పదో చాటి చెబుదాం. దీనికి మేమంతా ఇప్పుడు క్రైస్తవంగా భారతదేశానికి మద్దతు ఇచ్చే ఏ పని మేము చేయం, భారతదేశం గొప్పదని చెబుతాం, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు మేము ప్రకటిస్తూనే ఉంటాం. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి మేము ఇచ్చే మేము చేసే విన్నపం ఇలా ప్రజల మధ్య ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి కలవరపరిచి ప్రజల మధ్య కల్లోమాలను కారణమవుతున్న ఇలాంటి పత్రికా యాజమాన్యాన్ని, పత్రికా వారిని అలానే రాసినటువంటి ఆ మత ఛాందస వాదుల పైన చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. క్రీస్తు వ్యతిరేక పత్రిక, సాతాను వర్కర్.